सरी मा पनी सानी पदनी पम रिगरे यंदरो महानु भावुलु यंदरो महानु भावुलु यंदरो महानु भावुलु यंदरो महानु भावुलु अंदरिकी वंदनमुलु अंदरिकी वंदनमुलु अंदरिकी वंदनमुलु यंदरो महानु भावुलु चंदुरु वर्णुनी चंदुरु वर्णुनी अंदचंदमुनु हृदय विंदमुनाचूचि ब्रह्मानंदमानु भाविंचुवा यंदरो महानु भावुलु चंदुरु वर्णुनी अंदचंदमुनु हृदय अरविंदमुनाचूचि ब्रह्मानंदमानु भाविंचु यंदरो महानु भावुलु सा ससनि निसनि निसनि पाप मपनि सरी गरिरि 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 सा गरिनि सानि यंदरो सामा गानलोल मनसि जला वन्य धन्यमु धन्यु यंदरो रिगरि रिगरि रि सनि सा सारि ससरि ससनि निगा गरि सरि गरि रि सनि मानस वन चरवर संचार मुनि लिपि मूर्ति बागुग पोडगने वा यंदरो पाप मरि रि पाप मरि पाप मरि नि पानि पम पाप मरि गारि गरि सनि यंदरो సరగుణ పాదములకు స్వాంతమను సరోజమును సమర్పణము చేయువారెందరో మహాను భావులు ససని పారి సని పా గరి సని పమ పాపని సరి గరి సరి మప పని స పప మరి మ పని పా సని పారి సని ప గరి సని ప మరి గరి సని ఎందరో పతిత పావనుడనే పరాత్పరుని గురించి పరమార్థమగు నిజ మార్గముతోను పాడుచును సల్లాపముతో స్వరలయాది రాగములు తెలియువా ఎందరో మహాను భావులు
ప మ మ ప రి రి గ రి ని స రి గ రి రి స ని ప ని స రి 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 గ రి స రి మ ప ప ని స రి రి మ ప ని మ ప ని స రి గ రి రి గ రి రి స స ని ప ప మ రి గ రి స ని అందరో హరిగుణ మణిమయ సరములు గళమున శోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో కరుణ కల్గి జగమెల్లను సుధా దృష్టి చేబ్రోచువారెందరో పని సపాని మ పని రీ మ పని పమరి రీ గరిసని గరిసని పని స రీ మరి మ పని మ పని సారి గరిసని పసని పమరి పమ పరి గరిసని ఎందరో హోయలు మీర నడలు కల్గు సరసుని సదా కనుల చూచుచును పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవా ఎందరో రిమ పని మ పని రీ మ పని పమరి రీ గరిసని పమ పని నిస పసాని సరి రీ గరిసరి మ పని పని మ పరి గరిస రి మ ప మ ప ని పని మా పరి మ ప ని మ పని స రి రి గరిసని పమ పని నిస రి గరి రి గరిసని సరి సాసని ప మ పరి మరి పమని పసాని పమరి గరిసని ఎందరో పరమ భాగవత మౌని వరసి విభాకర సనక సనందన దిగీస సురకిం పురుష కనక కశ్యపు సుత నారద తుంబురు పవన సూను బాలచంద్రధర సుఖ సరోజ భవ భూసురవరులు పరమ పావనులు ఘనులు శాశ్వతులు కమల భవ సుఖము సదానుభవులు గాక ఎందరో పారి మరి మరి మ ప మ పారి గరి రీ గరిసని పని స పని స పాపరి గరిస పాప మరి మ పని రీ మ పని సరి మ పని పని స ని స ని సరి రీ రి గరి రీ గరి రి గరి రి రి సరి స ని పని సరి గరి రి స సని ని ప మరి మ పని సాని ప మరి గరి సని సరి సాని ఎందరో భా నీ మేను నామ వైభవం ములను నీ పరాక్రమ ధైర్యముల శాంత మానసము నీవులను వచన సత్యమును రఘువరనీయడ సద్భక్తియుజనించకను దుర్మతములను కల్ల చేసినట్టి నీ మది ఎరింగి సంత సంబునను గుణభజనానంద కీర్తనము చేయువా ఎందరో రీ పని సరి ని సరి గరి రీ సా సని పమ పని సరి పని పారి సరి గరి సని సరి మ పని పాప మరి పాప మరి రి ని పప సని పారి రి సని పాప గరి రి గరి రీ రి రి గరి రి గరి రీ రి సా పారి రి గరి సని పని సరి సా సా పాప పరి రి రి గరి సని ఎందరో భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణపు మర్మములన్ శివాది షణ్మతముల గూఢములన్ ముప్పది ముక్కోటి సురాంతరంగముల భావంబుల నెరిగి భావరాగలయాది సౌఖ్యముచే చిరాయువుల్ కలిగి నిరవధి సుఖాత్ములై త్యాగరాజాప్తులైనవా ఎందరో ప్రేమము పిరి కొన్న వేళ ఆ నామమును తలచేవారు రామభక్తుడైనా
त्यागा श्री राम भक्तुडैन त्यागा राजनु तूनी निजदासुलैन वारेंदरो महानु भावुलु अंदरिकी वंदनमुलु अंदरिकी वंदनमुलु यंदरो महानु भावुलु అందరికీ కావాల్సింది మూడు ప్రధాన అంశాలు. ఒకటి వెల్త్, రెండవది హెల్త్, మూడవది మానవ సంబంధాలు, సరైన మానవ సంబంధాలు. అన్నీ ఈ మూడిటిపైనే గిరగిరగిరాని తిరుగుతుంటాయి. ఈ మూడు అంశాలు వెల్త్, హెల్త్ అండ్ హ్యూమన్ రిలేషన్షిప్స్, ఈ మూడు టాపిక్స్ మనం ఇక్కడ సాయంకాలం 5 లోపల తరువుగా డిస్కస్ చేసేస్తాం. అంటే ప్రపంచ స్థాయి టెక్నిక్స్, వరల్డ్ క్లాస్. అంటే ఎనీ సిచ్యువేషన్ ఇన్ ద హ్యూమన్ వరల్డ్, మానవ జీవితంలో ఎటువంటి సిచ్యువేషన్ అయినా సరే, ఎటువంటి జీవిత సంఘటన అయినా సరే, ఈ ఎక్సర్సైజెస్తో బ్రహ్మాండంగా మేనిఫెస్టేషన్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్కి అయితే మెమరీ ఇంప్రూవ్మెంటు, కెరీర్ డెవలప్మెంటు, అదే ప్రొఫెషనల్స్కి అయితే వాళ్ళ కెరీర్ డెవలప్మెంటు, అంటే మానవ వికాసం ఇన్ ఆల్ యాంగిల్స్, అన్ని యాంగిల్స్లోనూ మానవ వికాసం కోసం మనం ఎక్సర్సైజెస్, యూనివర్సల్ ఎక్సర్సైజెస్ డిస్కస్ చేస్తాం. ఈ ఎక్సర్సైజెస్కి మనం ఎన్ని టెక్నిక్స్ చెప్పుకున్నా సరే, ఆద్యులు ఈ ప్రపంచంలో ముగ్గురే ముగ్గురు, అంతకు మించి గొప్పగా ఎవరు చెప్పలేరు. ఒకరు శ్రీకృష్ణుడు, గురు ఆఫ్ గురుస్. శ్రీకృష్ణుడి కంటే మించిన గురువు ఎవరైనా ఉన్నారా? లేదు. రెండు బుద్ధుడు, బుద్ధుడు ఎంత శాస్త్రీయంగా చెప్పాడో అంతకన్నా ఎవరు చెప్పలేదు. మూడవ వారు జీసస్ క్రైస్ట్. జీసస్ క్రైస్తు చాలా అద్భుతంగా చెప్తారు. మనం మతాలతో ముడిపెట్టము. ఈ ముగ్గురి సారాంశాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాము. ప్లస్ మోడర్న్ టెక్నిక్స్, మనం ఎన్ని చెప్పుకున్న శ్రీకృష్ణుడు, బుద్ధుడు, జీసస్ క్రైస్తు నుంచి వచ్చిన అంశాలే. కృష్ణుడి కన్నా గొప్పగా భూమిపైన ఎవరూ చెప్పలేరు, బుద్ధుడి కంటే కూడా ఎవరు చెప్పలేదు, జీసస్ క్రైస్త్ కంటే కూడా ఎవరు చెప్పలేదు. ఆ సారాంశాన్ని చాలా చక్కగా ఎక్సర్సైజెస్తో సహా మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఫీలింగ్స్ ఆర్ ఎనర్జీ, ఫీలింగ్స్ ఆర్ ఎమోషన్స్ ఆర్ ఎనర్జీ. అంటే భావోద్వేగాలు శక్తి స్వరూపాలు. ఈ భావోద్వేగాలను శక్తి స్వరూపాలుగా మనం గుర్తిస్తాం. ఫీలింగ్స్, నెగిటివ్ ఫీలింగ్స్, పాజిటివ్ ఫీలింగ్స్ అని రెండు రకాలుగా మనం క్లాసిఫై చేసుకుంటాం. నెగిటివ్ ఫీలింగ్స్, పాజిటివ్ ఫీలింగ్స్. ఈ నెగిటివ్ ఫీలింగ్స్ పట్టుకుంటే మన సబ్కాన్షియస్ మైండ్లో ఎంతో చెత్త పేరకపోతుంది. సబ్కాన్షియస్ మైండ్ అనేది అంతరంగ ప్రపంచంలో ఒక భాగం, ఇన్నర్ వరల్డ్. దాని ఇన్నర్ వరల్డ్, అంతరంగ ప్రపంచము, సబ్కాన్షియస్ మైండు
యూనివర్స్ అని మనం ఏ పేరైనా పెట్టుకుంటాం. ఇప్పుడు నెగిటివ్ ఫీలింగ్స్ ఏవేవి? ఐ కాంట్ అంటే నేను చేయలేను. ఇప్పుడు నెగిటివ్ ఫీలింగ్స్ చూడండి, నెగిటివ్ ఫీలింగ్స్ ఐ కాంట్, ఇది నాకు సాధ్యం కాదు, సాధ్యం కాదు, నేను ఏది చేసినా నా వల్ల కావటం లేదు, నేను ఏది చేసినా ఫెయిల్ అవుతున్నా, విశ్వ ప్రయత్నం చేస్తున్నా అయినా నా వల్ల కావట్లేదు, నేను తెలివిలేని వాణ్ణి, నేను ఒక మూర్ఖుణ్ణి, అంటే నేను తెలివిలేని వాణ్ణి, ధైర్యం లేని వాణ్ణి, ధైర్యం లేదు నాకు, నేను మూర్ఖుడిని, ఏది కలిసి రావటం లేదు, నాకేది కలిసి రావటం లేదు. ఎవరు చెప్పారు ఇవన్నీ? మనకు మనం చెప్పుకుంటున్నాం. అంటే దే ఆర్ నాట్ యూనివర్సల్ ట్రూత్స్, అంటే విశ్వంలో ఇవేమి లేవు, అంటే మీ వల్ల కాదు, మీరు మూర్ఖులు, మీరు తెలివిలేని వాళ్ళు, మీరు ఏది చేసినా కలిసి రావటం లేదు అని మనకి ఎవరూ చెప్పటం లేదు. అంటే మనం అనుకుంటున్నాం అంతే, అంటే మన భావనలు. ఎందుకు ఏర్పరచుకుంటున్నాము? మన పరిధిలో మనకున్న అవగాహనతో, మనకున్న ఎక్స్పీరియన్స్తో ఏదో అనుకుంటున్నాం. ఎవరైనా చెప్తున్నారా ఇవి అంటే లేదు. ఏ శాస్త్ర గ్రంథాల్లో ఏమైనా ఉందా? లేదు. మన కాన్షియస్ మైండ్లో మనం అనుకుంటున్నాం, ఇది నా వల్ల కాదు, నేను చేయలేను, నేను అసమర్థుణ్ణి. ఇవన్నీ మనం అనుకుంటున్నాం, నేను అసమర్థుణ్ణి. ఐఎమ్ నాట్ కేపబుల్, ఎంత ప్రయత్నం చేసినా నా వల్ల కావటం లేదు, అంటే ఇది కూడా నేనే అనుకుంటున్నా. దే ఆర్ నాట్ యూనివర్సల్ ట్రూత్స్, అంటే విశ్వ సత్యాలు అయితే కాదు. అంటే ఈ భావనలు మన ఎక్స్పీరియన్స్తో మనం అనుకుంటున్నాం. ఇవి సత్యాలా? సత్యాలా అంటే కాదు, ఇవి మన అంతటా మనం ఏర్పరచుకున్న భావాలు. ఎవరో వచ్చి చెప్పలేదు, విశ్వము చెప్పలేదు, అంతరంగ ప్రపంచం సబ్ కాన్షియస్ మైండ్ చెప్పలేదు. మనం అనుకుంటున్నాం నాకు తెలివితేట లేవు అని. బట్ బేసికల్లీ యు ఆర్ ద సోల్, యు ఆర్ ద సబ్ కాన్షియస్ మైండ్. మీరు సబ్ కాన్షియస్ మైండ్, మీరు ఒక ఆత్మ స్వరూపం. ఇక్కడ సబ్జెక్టు ఆత్మ నుంచి స్టార్ట్ అవుతుంది, ఆత్మ నుంచి. నాకెప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఎవరు అనుకుంటున్నారు? మనమే అనుకుంటున్నాం. ఐ ఆల్వేస్ హ్యావ్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనుకుంటున్నాం కాబట్టి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి. నాకు మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటున్నాం కాబట్టి ఉంటున్నాయి. ఐ హ్యావ్ ప్రాబ్లమ్స్. ఎవరు చెప్పారు? నేనే అనుకుంటున్నా నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని. క్రియేట్ చేసుకుంది ఎవరు? నేనే క్రియేట్ చేసుకున్నా ఆ ప్రాబ్లమ్స్, నేనే క్రియేట్ చేసుకున్నా. అంటే ఇవన్నీ కూడా మన భావనలే, ఇవన్నీ మన భావాలు.
ఐ హ్యావ్ ఎ ప్రాబ్లం, నాకు సమస్య ఉంది. నాకు సమస్య ఉంది, ఇదొక భావం. ఎవరో వచ్చి మనకు సమస్య పెట్టలేదు. ఆల్ దీస్ ఆర్ ఫీలింగ్స్, ఆల్ దీస్ ఆర్ ఫీలింగ్స్. దీన్నే శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే, సర్వధర్మాను పరిత్యజ్య మామేకం శరణం రజ, అహం త్వా సర్వపాపేభ్యః మోచయిష్యామి మా శుచః అంటాడు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ, అహం త్వా సర్వపాపేభ్యః మోచయిష్యామి మా శుచః. ఇవన్నింటినీ, పాజిటివ్ ఫీలింగ్స్, నెగిటివ్ ఫీలింగ్స్, మీ గోల్ సెట్టింగ్స్, లక్ష్యాలు, సంకల్పాలు, ఈ నెగిటివ్ ఫీలింగ్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి, మీ జీవితంలో సమస్యలు, మీ జీవితంలో ఉన్నటువంటి అన్నిటినీ నాకు అప్పచెప్పేయి, ఇన్నర్ వరల్డ్కి అప్పచెప్పేసేయి, మామేకం శరణం రజ, నాకు అప్పచెప్పు, నాకు సరెండర్ చేసేయి. డోంట్ కేర్ అబౌట్ ద అవుటర్ వరల్డ్, బాహ్య ప్రపంచం గురించి మీరు పట్టించుకోవద్దు, మొత్తము నాకు అప్పచెప్పండి. ఆల్ ఏదైనా సరే, మీకు ఎట్లాంటి ప్రాబ్లం అయినా సరే, ఎలాంటి సమస్య అయినా సరే, ఎటువంటి సవాలైనా సరే, ఫైనాన్షియల్ గోల్స్, మనీ గోల్స్, మనీ గోల్, ఫైనాన్షియల్ గోల్, హెల్త్ ప్రాబ్లం, ఆర్ హ్యూమన్ రిలేషన్షిప్ ప్రాబ్లం, మానవ సంబంధాల్లో సమస్యలు, ఏవైనా సరే మామేకం శరణం రజ, నాకు సరెండర్ చేసేయి. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం రజ, అహం త్వా సర్వ పాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః. అంటే నువ్వు దుఃఖించవద్దు, మా శుచః, నువ్వు దుఃఖించవద్దు, మోక్షయిష్యామి, వాటిని అన్నిటి నుంచి నేను విముక్తుని చేసేస్తాను, మోక్షయిష్యామి, ఐ సాల్వ్ ఆల్ యువర్ ప్రాబ్లమ్స్, ఐ గివ్ యూ లిబరేషన్, సొల్యూషన్ ఇచ్చేస్తాను. అహం త్వా సర్వ పాపేభ్యః, అంటే ఎంత నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నా, ఎంత ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నా, నాకు అప్పచెప్పు, శరణాగతి చెయ్యి, నాకు అప్పచెప్పు, నేను అన్నీ సాల్వ్ చేసేస్తాను అంటాడు. నేను అంటే ఎవరు? ఆత్మ, అంతరంగ ప్రపంచము, లేదా సబ్కాన్షియస్ మైండ్. ఆ శ్రీకృష్ణ కాన్షియస్నెస్సే మీ సబ్కాన్షియస్ మైండ్, ఆ శ్రీకృష్ణుడే మీ సబ్కాన్షియస్ మైండ్. అంటే మీ లోపల సర్వము ఉంది, మీరు దిక్కులేని వాళ్ళు కాదు, మీరు ఒంటరి వాళ్ళు కాదు, యూఆర్ నాట్ అలోన్. ఈ విశ్వం అంతా మీకోసమే ఉంది, యూఆర్ నాట్ అలోన్. ఈ విశ్వశక్తి అంతా మీకోసమే ఉంది, యూఆర్ నాట్ అలోన్. మీరు ఏకాకి కాదు, మీరు దిక్కులేని వాళ్ళు మాత్రం కాదు. ఇది గొప్ప శ్లోకం, 18వ అధ్యాయము 66వ శ్లోకం. ఇంతకన్నా గొప్పగా ఎవరు చెప్తారు? 18వ అధ్యాయము 66. దాన్నే జీసస్ క్రైస్ట్ ఏమంటాడు? బట్ ఫస్ట్ సీకే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్ ఇన్ అండ్ హిస్ రైటియస్నెస్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ అన్ టు యువర్ లైఫ్స్. అంటే దేవుని రాజ్యము మీలోనే ఉంది, మొదట దానికోసం వెతకండి, ఆ దివ్య సంపద కూడా మీలోనే ఉంది, అక్కడ వెతకండి, తక్కినవన్నీ వాటింతట అవే మీ జీవితంలోకి సమకూరుతాయి అంటారు జీసస్ క్రైస్ట్. బుద్ధుడు కూడా అదే చెప్తాడు, అప్పో దీపో భవ, నిన్ను నీవే ఉద్ధరించుకో, నీకు నీవే దిక్కు కా,
నిన్ను నీవే ఉద్ధరించుకోను. నీలోనే అనంతమైన శక్తి, విశ్వశక్తి, అపారమైనటువంటి విశ్వశక్తి నీలోనే ఉంది. నువ్వు నిన్ను నువ్వు ఉద్ధరించుకో. ముగ్గురు అదే చెప్తారు, నీలోనే ఉంది, బయట ఎక్కడో లేదు, లోపల సరి చేసుకుంటే బయట సరి చేయబడుతుంది, లోపల క్రియేట్ చేసుకుంటే బయట క్రియేట్ అయిపోతుంది. మనం ఎక్కడ క్రియేట్ చేసుకోవాలి? లోపల. ఎనీ సిచ్యువేషన్, ఇప్పుడు మనీ గోల్ అంటే డబ్బు ఒక గోల్ పెట్టుకుంటారు ఒకరు. ఆ గోల్ ఏమిటి, ఎంత కావాలి, స్పష్టంగా ఒక బుక్లో రాసేసుకోవాలి. అంటే నాకు ఇంత సంపద కావాలి, నా లక్ష్యం ఇది, నేను ఇది సాధించగలను, నాకు ఇంత కావాలి గోల్. ఇంకొకరు, నాకు మంచి కెరీర్, మంచి భవిష్యత్తు కావాలి, మంచి ఉద్యోగం కావాలి, అదో గోల్. హెల్త్ ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలి, అదో గోల్. ఆ ప్రాబ్లము మన దేహంలోనే ప్రాబ్లము, దాన్ని ఆత్మశక్తితో దాన్ని సాల్వ్ చేయొచ్చు. ఎవరో వచ్చి సాల్వ్ చేసి పెట్టరు. అట్లాగే మానవ సంబంధాల్లో బ్రోకెన్ రిలేషన్షిప్స్, మానవ సంబంధాల్లో కూడా దాన్ని మనం సాల్వ్ చేసుకోవచ్చు. అంటే శక్తి మొత్తము మన లోపలే ఉంది. అంటే సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యః మోచయిష్యామి మా సూచః. అన్నీ లోపలే ఉంది. అంటే దుఃఖించవద్దు, ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది, మీరు ఏదనుకుంటే అది సాధించగలరు అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. ఇంతకన్నా గొప్ప స్టేట్మెంటు ఈ భూమి మీద లేదు. ద గ్రేట్ ట్రూత్, గొప్ప సత్యం ఇది, ఇంతకన్నా గొప్పగా ఎవరు చెప్పలేరు. అన్నీ సమకూర్చుకొని, సర్వశక్తి సంపదలు సమకూర్చుకొని మీరు ఈ భూమి మీదకి వచ్చారు. ఎంత పెద్ద లక్ష్యమైనా సాధించగలరు, ఎంత పెద్ద లక్ష్యమైనా సరే సాధించగలరు. దానికి మనం ఏం చేయాలి అంటే, మొదట డెసిషన్ తీసుకోవాలి. టేక్ యాక్షన్, టేక్ రెస్పాన్సిబిలిటీ, డెసిషన్. మనం ఇప్పుడు యాక్షన్ తీసుకోవాలి. ఇంతకాలం నెగిటివ్లో ఉన్నాము, ఇక్కడ ఇప్పుడు పాజిటివ్లోకి రావాలి. మనం యాక్షన్ తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి? మనమే తీసుకోవాలి. ఫైనాన్షియల్ గోల్స్ అంటే మనీ గోల్స్, నాకు ఇన్ని కోట్ల రూపాయలు కావాలి అనే డెసిషన్ మనం తీసుకోవాలి. ఎవరో ఆ పని చేసి పెట్టరు. ఇప్పుడున్న నెగిటివిటీ అంతా తీసేయడానికి బాధ్యత ఎవరు తీసుకోవాలి? మనమే తీసుకోవాలి. టేక్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఇప్పుడు స్టూడెంటు, నేను ఎంత చదివినా నా వల్ల కాలేదు అంటే ఆ బాధ్యత తనదే. దాన్ని మార్చుకునే యాక్షన్ తీసుకునే బాధ్యత కూడా తనదే. యాక్షన్ తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. యాక్షన్ ఎక్కడ అంటే, అందరూ చెప్పేది బాహ్య ప్రపంచంలో కాదు, సబ్కాన్షియస్ మైండ్లో యాక్షన్ తీసుకోవాలి. రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఇప్పుడు స్టూడెంటు, నేను ఎంత చదివినా నా వల్ల కాలేదు అంటే ఆ బాధ్యత తనదే. దాన్ని మార్చుకునే యాక్షన్ తీసుకునే బాధ్యత కూడా తనదే. యాక్షన్ తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. యాక్షన్ ఎక్కడ అంటే, అందరూ చెప్పేది బాహ్య ప్రపంచంలో కాదు, సబ్కాన్షియస్ మైండ్లో యాక్షన్ తీసుకోవాలి. టేక్ యాక్షన్ ఎక్కడ? సబ్కాన్షియస్ మైండ్లో యాక్షన్ తీసుకోవాలి. మన లోపల యాక్షన్ తీసుకోవాలి. ఇన్నర్ వరల్డ్, హెల్త్ ప్రాబ్లం సాల్వ్ కావాలంటే మన లోపల యాక్షన్ తీసుకోవాలి.
టేక్ యాక్షన్, టేక్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యత మనమే తీసుకోవాలి, యాక్షన్ తీసుకోవాలి. కాబట్టి అందరూ అనుకునేటువంటి యాక్షన్ అవుటర్ వరల్డ్ కాదు, ఇన్నర్ వరల్డ్లో, అంటే అంతరంగ ప్రపంచంలో, సబ్కాన్షియస్ మైండ్లో. సబ్కాన్షియస్ మైండ్ ఇక్కడ యాక్షన్, యాక్షన్ అనేది ఎక్కడ తీసుకుంటున్నాము? సబ్కాన్షియస్ మైండ్లో తీసుకుంటున్నాము. అక్కడ క్రియేట్ చేసుకుంటున్నాం సబ్కాన్షియస్ మైండ్లో. క్రియేషన్ అనేది సబ్కాన్షియస్ మైండ్లో చేసుకుంటున్నాం. క్రియేషన్, సృష్టి, మన లోపల సృష్టి చేసుకుంటున్నాం సబ్కాన్షియస్ మైండ్లో, అవుటర్ వరల్డ్లో కాదు. హెల్త్ ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలంటే లోపల సాల్వ్ అయినట్లు క్రియేట్ చేసుకుంటున్నాం, లోపల సాల్వ్ అయినట్టు. ఇంకేదన్నా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటే ఆ లోపల క్రియేట్ చేసుకుంటున్నాం, లోపలే, అంత బాహ్యంగా కాదు. కాబట్టి టేక్ యాక్షన్ అండ్ టేక్ రెస్పాన్సిబిలిటీ. యాక్షన్ తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. ఆ బాధ్యత అనేది ఎక్కడ? ఇన్నర్ వరల్డ్లో చేసుకున్నప్పుడు వర్క్ అక్కడ జరిగిపోతుంది. అక్కడ 99.999% వర్క్ అక్కడ జరిగిపోతుంది, సబ్కాన్షియస్ మైండ్లో జరుగుతుంది. వర్క్ లోపల సబ్కాన్షియస్ మైండ్లో జరుగుతుంది. మనం అవుటర్ వరల్డ్లో మనం చేయాల్సిన వర్క్ ఎంత? 0.0001%. మీ ఎఫర్ట్ ఎంత? 0.0001% బాహ్య ప్రపంచంలో. కాబట్టి టేక్ యాక్షన్ ఇన్ ద ఇన్నర్ వరల్డ్. సబ్కాన్షియస్ మైండ్లో మీరు యాక్షన్ తీసుకోండి, అక్కడ క్రియేట్ చేయండి. అక్కడ 99.999% వర్క్ అక్కడ అయిపోయింది. వర్క్ లోపల అయిపోయింది. హెల్త్ ప్రాబ్లం సాల్వ్ అయిపోవాలంటే సాల్వ్ అయినట్లు అక్కడ సాల్వ్ అయిపోయింది. మోక్షయిస్యామి మా సూచహ అంటే ఇదే. అంటే అక్కడ విముక్తం చేసేసాం. మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ క్రియేట్ చేసుకుంటే అక్కడ విముక్తుని చేసేసాం. ఇప్పుడు మనీ గోల్స్ సాల్వ్ అయిపోయింది, లోపల క్రియేట్ చేసేసాం. మనీ గోల్, వెల్త్ గోల్ లోపల ఎంత కావాలో అంత క్రియేట్ చేసేసుకున్నాం. ఆరోగ్య సమస్యను అక్కడ నయం చేసేసుకున్నాము. ఫ్యామిలీ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ నయమై అక్కడ సాల్వ్ అయిపోయింది. ప్రాబ్లం ఉంటే ఆ సొల్యూషన్ లోపల క్రియేట్ అయిపోయింది, లోపల క్రియేట్ అయిపోయింది. ఎంత వర్క్ అయిపోయింది? 99.999% లోపలే వర్క్ అయిపోయింది. బాహ్య ప్రపంచంలో మీరు ఎంత కృషి చేయాలి? ఇంకా చాలా స్వల్పము, 0.00% మాత్రమే మీరు క్రియేట్ చేయాలి, ఇంకేం లేదు అక్కడ. కాబట్టి బాహ్య ప్రపంచంలో మీరు ప్రయాసపడాల్సిన అవసరం లేదు, లోపల క్రియేట్ చేసేసేయండి. ఆ క్రియ అక్కడ క్రియేట్ అయిపోతే అంతా అయిపోయినట్లే, వర్క్ మొత్తము పరిష్కారం అయిపోయినట్లే. కానీ మనం చేసే పొరపాటు ఏమి? అవుటర్ వల్లనే ట్రై చేస్తున్నాం. అంటే ఎంత ప్రయత్నం చేసినా నా వల్ల కావట్లేదు, మేము ఏమేమో చేస్తున్నాము మా వల్ల కావట్లేదు, నానా తంటాలు పడుతున్నాము మా వల్ల కావట్లేదు, హెల్త్ ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు, ఫైనాన్షియల్ గోల్స్ అచీవ్ అవ్వట్లేదు అని.
సో క్రియేట్ ఇన్ ద ఇన్నర్ వరల్డ్, లోపల క్రియేట్ చేసేయండి. ఎట్లా క్రియేట్ చేయాలో మనం ఈ వర్క్షాప్లో చెప్పుకుంటాం. ఇక్కడ ఈ వర్క్ అంతా లోపల అయిపోయింది కాబట్టి ఇంకా అవుటర్ వరల్డ్లో దానంతట అదే వచ్చేస్తుంది, ఇంకా ప్రయాసపడక్కర్లేదు. అంటే వాట్ ఈజ్ దట్ వర్క్, ఆ వర్క్ ఏమిటి అనేది ఇక్కడ చూడండి. విజువలైజేషన్ ప్లస్ ఫీలింగ్స్, ఊహాశక్తి అంటే ఊహాశక్తి ప్లస్ భావోద్వేగాలు, దీన్ని ఇన్నర్ వర్క్ అంటాం. ఇన్నర్ వర్క్ ఇన్నర్ వర్క్ ఇప్పుడు లక్ష్యం సెలెక్ట్ చేసుకోండి. ఈ లక్ష్యం ఏమిటి? మనీ గోల్ కావచ్చు, డబ్బు, తర్వాత ఆరోగ్యం, మానవ సంబంధాలు, దాన్ని చాలా స్పష్టంగా క్లియర్గా, లేదు ప్రొఫెషన్, ఈ ప్రొఫెషన్ అన్నమాట అంటే వృత్తి. స్టూడెంట్ అయితే ఎగ్జామ్స్ పాస్ అవ్వటం, ఉద్యోగంలోకి వెళ్ళటం ప్రొఫెషన్. తర్వాత మనం ఇష్టమైన హ్యాబిట్స్, దీన్ని ప్యాషన్ అంటారు. అంటే మనకు ఇష్టమైన ప్రవృత్తి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ సెలెక్ట్ చేసుకునేది ఏదో ఉన్నతమైనది సెలెక్ట్ చేసుకోవాలి. ది హైయెస్ట్ గోల్ అంటే ఉన్నత లక్ష్యం. యు సెలెక్ట్ ఎనీథింగ్ ఉన్నతమైన. ఇప్పుడు డబ్బు మనీ గోల్ అంటే మ్యాక్సిమం ఉన్నతంగా, ఆధ్యాత్మికంగా అయితే ఉన్నతమైన లక్ష్యం, స్పిరిచువల్గా అయితే. హెల్త్ ప్రాబ్లం, ఎటువంటి హెల్త్ ప్రాబ్లం అయినా సరే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి, అది దానికి సొల్యూషన్ ఉంది. ఎనీ ప్రొఫెషన్, ఎటువంటి వృత్తి అయినా సరే దాంట్లో గొప్పగా రాణించాలి, ఆ డెసిషన్. లేదు మన ఇంట్రెస్ట్ ఉంటాయి, పర్సనల్ ఇంట్రెస్ట్, ప్యాషన్ అంటారు. అంటే ఎనీథింగ్, కొంతమందికి వరల్డ్ టూర్, ప్రపంచంగా అన్ని దేశాలు చుట్టూ రావాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. వీటన్నింటినీ ఇన్నర్ వర్క్, సబ్కాన్షియస్ వర్క్ ద్వారా 99.999% వర్క్ అక్కడ అయిపోయింది. ఇంకా 0.001% మాత్రమే అవుటర్ వరల్డ్లో ఉంది. చాలా తక్కువ వర్క్ ఉంది, ఇంకా 0.001% మాత్రమే. సో వెరీ సింపుల్ అంటారు, వెరీ సింపుల్. అహం త్వా సర్వ పాపేభ్య మోక్షయిష్యామి మా సూచి. చాలా సింపుల్. ఎప్పుడు? మామేకం శరణం రజ, ఆ సబ్కాన్షియస్ మైండ్కు సరెండర్ చేసినప్పుడు. చాలా సింపుల్, వెరీ సింపుల్, వెరీ సింపుల్ అని. దాన్నే జీసస్ క్రైస్తు ఫస్ట్ సీకే ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ విత్ హిమ్ అండ్ హిజ్ రైటియస్నెస్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి యాడెడ్ అంటు యువర్ లైఫ్స్. మొదటగా మీ ఇన్నర్ వరల్డ్లోని దైవ సామ్రాజ్యాన్ని, అక్కడ దివ్య సంపదని వెదకండి, అక్కడ క్రియేట్ చేస్తే అన్నీ మీ జీవితంలోకి వచ్చేస్తాయి అని. అక్కడ క్రియేట్ చేసే. ఇప్పుడు ఎనీ వన్ ఒకటి సెలెక్ట్ చేసుకుంటాం. విజువలైజేషన్ అంటే ఆల్రెడీ అది మన జీవితంలోకి ప్రవేశించినప్పుడు
మన ఫీలింగ్స్ ఎమోషన్స్ నిజంగా జరిగిందా అనే విధంగా ఫీల్ అవటం. ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం ఉంటే అది సాల్వ్ అయిపోతే ఎంత యాక్టివ్గా ఉంటామో దాన్ని ఫీల్ అవుతాం, విజువలైజ్ చేస్తాం. మనీ గోల్ అది అచీవ్ చేస్తే మనం ఎంత హ్యాపీగా ఆనందంగా ఉంటామో పంచేంద్రియాలతో రంగు రుచి వాసన శబ్దం స్పర్శతో అలా భావన చెందుతాం. ఆ ఎక్సర్సైజ్ ఒక 10 మినిట్స్ ఇప్పుడు చాలు, ఇది మనం ప్రాక్టీస్ చేస్తాం. స్టెప్ బై స్టెప్ మనం వెళ్తాం. ఆ ప్రాక్టీస్ చేస్తూ చక్కటి మ్యూజిక్తో మనం ప్రాక్టీస్ చేస్తాము. ఒకటి సెలెక్ట్ చేసుకోండి, నోట్బుక్లో రాయండి. అంటే మీరు ఏంటి గోల్? వెల్త్ గోల్, మనీ గోల్, ఆరోగ్యానికి సంబంధించిన గోల్, లేదా హ్యూమన్ రిలేషన్షిప్స్ గోల్, లేదా ప్రవృత్తి ప్యాషన్, మీకు ఏది నచ్చితే ఆ గోల్ను సెలెక్ట్ చేసి ఒక 10 మినిట్స్ బ్రహ్మాండంగా ఆ విజువలైజేషన్ ప్లస్ ఫీలింగ్స్తో ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తారు. రాసుకున్నారా? అది ఏదైనా కావచ్చు, ఎంత పెద్ద లక్ష్యమైనా కావచ్చు, ముందు ఇది అవుతుంది, నేను సాధించగలను, నాకు ఆత్మశక్తిలో దాన్ని ప్రవేశపెడుతున్నాను, సబ్కాన్షియస్ మైండ్లో 99.999% అక్కడ క్రియేట్ చేసేసుకుంటున్నాను అనే భావనలో అక్కడికి వెళ్ళిపోదాము. కళ్ళు మూసుకోండి, స్పెక్స్ తీసుకొని ఒక బ్యూటిఫుల్ మ్యూజిక్తో మనం అక్కడ ప్రాక్టీస్ చేస్తాం. రాసుకొని చక్కగా ఆ గోల్ని విజువలైజ్ చేయండి. ఎమోషన్స్ రంగు రుచి వాసన శబ్దము స్పర్శ అన్నిటితోనూ వాటితో ఆ ఎమోషన్స్తో మనము నిజంగా జరిగిందా అనే విధంగా ఫీల్ అవటం. సో వర్క్ ఎక్కడైపోయింది? ఇన్నర్ వరల్డ్లో. ఎంతైంది? 99.999% వర్క్ అయిపోయింది. నువ్వు నిమిత్త మాత్రుడవే, నువ్వు చేసేది ఏం లేదు. నువ్వు చేయవలసింది 0.001% మాత్రమే అర్జున, ఇంకేమి లేదు వర్క్ అక్కడ. మనం చేయవలసింది కూడా సబ్కాన్షియస్ మైండ్కి అప్పచెప్పి హాయిగా ఉండటమే. సబ్కాన్షియస్ మైండ్కి అప్పచెప్పేస్తాం. మమ సంకల్పం శివ సంకల్పం, నా సంకల్పము శివుడికి అప్పచెప్పేశా. మమ సంకల్పం శివ సంకల్పం, నా సంకల్పము శివుడికి అప్పచెప్పేశా. శివుడిదే ఇంకా, ఇంకా నాదేం లేదు. క్రియేషన్ అయిపోయింది. విజువలైజేషన్ ప్లస్ ఫీలింగ్స్ ద్వారా చేయవలసింది చేసేసాను. నాదేం లేదు. మమ సంకల్పం శివ సంకల్పం, దైవ సామ్రాజ్యము సబ్కాన్షియస్ మైండ్కి అప్పచెప్పేశాను. ఇంకా నాదేం లేదు, జరిగే జరిగిపోతుంది. యూనివర్స్కి అప్పచెప్పేశాను. వర్క్ ఈజ్ డన్. నిశ్చింతగా ఉండు అంటాడు. వర్క్ ఈజ్ డన్, వర్క్ అయిపోయింది. కానీ మనం ఏమనుకుంటున్నాము? నేను కరెక్ట్, మా అమ్మాయి ప్రాబ్లము, లేదా మా అబ్బాయి చెప్పిన మాట వినట్లేదు, నేను ఎగ్జామ్లో ఫెయిల్ కావడానికి పేపర్ టఫ్గా ఉంది, లేదా నేను ఫైనాన్షియల్గా సక్సెస్ కావడానికి కారణము పలాన వాళ్ళు నన్ను మోసం చేసేశారు, నాకు ఇంటెలిజెన్స్ లేదు, నేను పనికి మాలిన వాడిని, అందుకే నేను ఫెయిల్ అయిపోయాను, అందరూ నన్ను వేస్ట్గాడు అంటున్నారు, ఇవన్నీ సర్టిఫై చేసుకునేది మనం. మన అభిప్రాయాలే కానీ
సబ్ కాన్షియస్ మైండ్కి అది ఏం లేదు, అక్కడ ఏమేస్తే అది అక్కడ కాలిపోతుంది. ఇది త్రిశూలం వంటిది అన్నమాట. అక్కడ ఏదేసినా దగ్ధమైపోతుంది, అంటే ఏది అడిగినా అది ఇవ్వబడుతుంది. క్లాప్స్ కొట్టండి. ఆ త్రిశూలం దానికి తిరుగుందా? లేదు. అంటే ఈ సబ్ కాన్షియస్ మైండ్ అనేది ఒక త్రిశూలం, అక్కడ మనం ప్రవేశపెట్టేశాము, అయిపోయింది. వర్క్ ఈజ్ డన్, వర్క్ ఈజ్ ఫినిష్డ్, వర్క్ అయిపోయింది. మనకేది కావాలో అది క్రియేట్ చేసేసాము. ఎట్లా క్రియేట్ చేశాము? విజువలైజేషన్ ప్లస్ ఫీలింగ్స్. ఇదే మామూలుది కాదు. విద్యుదయస్కాంత తరంగాలవి రంగు రుచి వాసన శబ్దము స్పర్శతో అక్కడ క్రియేట్ అయిపోయింది. మనం దాన్ని చొప్పించాము ఆ త్రిశూలంలోకి, సబ్ కాన్షియస్ మైండ్లోకి మనం చొప్పించాము. అక్కడ వర్క్ అయిపోయింది. అక్కడ అంతా నెగిటివిటీ అంతా దగ్ధం అయిపోయింది. త్రిశూలానికి ఇంకా తిరుగులేదు, ఇంకా తిరుగులేదు. టేక్ యాక్షన్, టేక్ రెస్పాన్సిబిలిటీ. యాక్షన్, యాక్షన్ ఎక్కడ తీసుకున్నాము? సబ్ కాన్షియస్ మైండ్లో యాక్షన్ తీసుకున్నాము. ఎలా తీసుకున్నాము? ఫీలింగ్స్ ప్లస్ విజువలైజేషన్స్, అంటే ఫీలింగ్స్ ప్లస్ భావనాశక్తి ద్వారా మనం యాక్షన్ తీసుకొని అక్కడ క్రియేట్ చేసాం. వి క్రియేటెడ్ యాక్షన్, టేక్ యాక్షన్. ఫైనాన్షియల్ గోల్ కావచ్చు, ఎవరు క్రియేట్ చేసుకోవాలి? మనమే క్రియేట్ చేసుకోవాలి. హెల్త్ ప్రాబ్లం ఎవరు సాల్వ్ చేసుకోవాలి? మనమే సాల్వ్ చేసుకోవాలి. మానవ సంబంధాల సమస్యలు ఎవరు సాల్వ్ చేసుకోవాలి? మనమే సాల్వ్ చేసుకోవాలి. ఎట్లా సాల్వ్ చేసుకోవాలి? ఇన్నర్ వరల్డ్లో, సబ్ కాన్షియస్ మైండ్లో సాల్వ్ చేసుకోవాలి. క్రియేట్ ఇన్సైడ్. అక్కడ అసాధ్యం అంటూ ఏది లేనే లేదు, అసాధ్యం అంటూ లేనే ఏది లేనే లేదు. ఇంకా ఖచ్చితంగా అది బాహ్య ప్రపంచంలో జీవిత సంఘటనగా, భౌతిక వస్తువుగా వాస్తవ రూపం చెందుతుంది, నెరవేరుతుంది, అవుటర్ వరల్డ్లోకి వచ్చేస్తుంది, బాహ్య ప్రపంచంలోకి అలా వచ్చేస్తుంది. ఇక్కడ క్రియేట్ అయిపోతే ఆటోమేటిక్గా ఆయా పరిస్థితులు అనుకూలిస్తాయి, ఆయా మనుషులు మనకు పరిచయం అవుతారు, ఆయా ఎక్స్పీరియన్స్లు ఆటోమేటిక్గా మనకు క్రియేట్ అయిపోతాయి. ఆ పరిస్థితులు, ఆ సంఘటనలు, ఆ మనుషులు మన వైపు అట్రాక్ట్ అవుతారు. కాబట్టి విజువలైజేషన్ ఫీలింగ్స్ అంటే ఎట్లాంటి లక్ష్యం ఎంచుకోవాలి అంటే, మీకు కంఫర్ట్గా పెద్ద లక్ష్యం, మీకు సౌకర్యవంతంగా కంఫర్ట్గా బాగా ఫీల్ అవుతాను అంటే, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనే విధంగా అనిపించినటువంటి లక్ష్యం ఎంచుకోవాలి. అది సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోవాలి. ఇంకో పెద్ద లక్ష్యం అంటే ఆ క్లూ దొరుకుతుంది మనకు. క్లూ అంటే విజువలైజేషన్ ప్లస్ ఫీలింగ్స్, అంటే భావనాశక్తి ప్లస్ ఫీలింగ్స్ ద్వారా ఒకటి క్రియేట్ చేసేస్తే దానికి లింకుగా ఇంకా పెద్ద లక్ష్యం ఎంచుకోవడానికి క్లూ దొరుకుతుంది మనకు. క్లూ, ఆ క్లూ దొరికిపోతే ఇంకా ఎంత పెద్ద లక్ష్యమైనా మనం ఎంచుకొని దాన్ని క్రియేట్ చేసేయచ్చు. దాన్నే శ్రీకృష్ణుడు అక్కడ చెప్పింది, మోక్ష ఇస్సామి మా సూచే హా, క్రియేట్ చేసేస్తాను. అక్కడ నీకున్న సమస్యలంతా విముక్తిని చేసేసి క్రియేట్ చేసేస్తాను, నువ్వు హ్యాపీగా ఉండు, దుఃఖించద్దు, మా సూచే హా, డోంట్ క్రై, చేసే పని నేను చేస్తాను, సబ్ కాన్షియస్ మైండ్ అయినటువంటి నేను చేస్తాను, నువ్వు హ్యాపీగా ఉండు, నువ్వేమి నిశ్చింతగా ఉండు. ఐ డూ ద వర్క్, నేను చేస్తాను. అక్కడ అర్జునుడు చేసేదేం లేదు, అక్కడ మహామహులు ఉన్నారు. అక్కడ
అర్జునుడు పాండవులు చేసేది ఏం లేదు. సబ్కాన్షియస్ మైండ్లో శ్రీకృష్ణ కాన్షియస్నెస్ ఉంది కాబట్టి చేయబడేదంతా శ్రీకృష్ణ కాన్షియస్నెస్. ఆ చైతన్య శక్తి సబ్కాన్షియస్ మైండే చేస్తుంది అక్కడ. ఒక కృష్ణ కాన్షియస్నెస్ లేదా సబ్కాన్షియస్ మైండ్ లేకపోతే అర్జునుడు పాండవులు చేసేది ఏం లేదు అక్కడ. కృష్ణను పక్కన పెట్టేస్తే అటువైపు బర్బరీకుడు అనేటువంటి అతి భయంకరమైన వీరుడు ఉన్నాడు అటువైపు. కృష్ణ అనే ఒక సబ్కాన్షియస్ మైండ్ పక్కన పెట్టేస్తే బర్బరీకుడు అనేటువంటి వెరీ పవర్ఫుల్, భూమిపైనే వెరీ పవర్ఫుల్ మహావీరుడు ఉన్నాడు అక్కడ. వీళ్ళు ఏం చేయలేరు. అవన్నీ తప్పించడానికి, ఆ సమస్యలంతా బయట నెట్టేయడానికి, వాటి అంతటినీ ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేయడానికి సబ్కాన్షియస్ మైండ్ లేదా ఆత్మశక్తి లేదా యూనివర్సు కృష్ణారూపంలో వీళ్ళకి హెల్ప్ అవుతుంది. బర్బరీకుడు పేరు విన్నారా? అంటే వాడికి అసాధ్యం అంటే ఏం లేదు. ఒక నిమిషంలో సర్వస్ ఈ భూమండలాన్ని నాశనం చేయగలడు కాబట్టి మనం దాన్నే జయించేశారు. ఇక్కడ కేవలం సబ్కాన్షియస్ మైండ్కి మనం అప్పచెప్పటం, తప్పించి ఇంకా చేసేది ఏం లేదు. నిమిత్త మాత్రము భవ అర్జున, నువ్వు నిమిత్త మాత్రటివే. డెసిషన్ తీసుకొని సబ్కాన్షియస్ మైండ్కి అప్పచెప్పు, సరెండర్ చెయ్యి. మామేకం శరణం రచ, శరణం చేసి ఇంకేమి చేయక్కర్లేదు. అవుట్పుట్ అవుటర్ వరల్డ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అవుట్పుట్ ఫలితం అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఎలా వస్తుంది, ఏ విధంగా వస్తుంది, ఎవరి ద్వారా వస్తుంది, ఎట్లా జరుగుతుంది అనేది దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అది మీకు సంబంధం లేదు అని వేస్తారు. దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఏదన్నా ఉనిలే, సెలెక్ట్ ఇట్ ఫస్ట్, టేక్ యాక్షన్. లోపల యాక్షన్ తీసుకోండి, విజువలైజేషన్ ప్లస్ ఫీలింగ్స్ ద్వారా క్రియేట్ చేయండి. అంతవరకే మీ వర్క్, ఇంకా చేయవలసింది నేను చేసి పెట్టేస్తాను అంటారు కృష్ణ. బుద్ధ అదే చెప్తారు, జీసస్ అదే చెప్తారు. మేము చేస్తాం, మీరేమి లేదు అక్కడ, మేము చేసి పెడతాం. కాబట్టి మన వర్క్ చేసేది ఎవరు? సబ్కాన్షియస్ మైండ్ ఆర్ యూనివర్స్ ఆర్ ఆత్మ. ఆత్మ చేసి పెట్టేస్తుంది. కాబట్టి నిశ్చింతగా ఉండు, సందేహించవద్దు, సందేహించవద్దు. నో, డోంట్ హ్యావ్ డౌట్స్. అది జరగవలసిన అక్కడ జరుగుతుంది. ఏమీ చేయక్కర్లేదు, మీరు టెన్షన్ పడద్దు అని. వెరీ గుడ్, మంచి కాన్సెప్ట్ కదా. క్లాప్స్. మీ గోల్ని మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. లక్ష్యం ఇప్పుడు ఒక ఎంపీ పెద్ద లక్ష్యం పెట్టుకోండి, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పెట్టుకోండి. నెరవేర్చేది ఎవరు? సబ్కాన్షియస్ అండి, మీరు కాదు. ఏదైనా కావచ్చు, ఇంకొకరు నేను గొప్ప యోగి అవుతాను, అది వాళ్ళ సెలక్షన్. నేను కరోడిపోతి అవుతాను, అది వాళ్ళ సెలక్షన్. ఏదైనా కావచ్చు, సెలెక్ట్ ఇట్. ఇప్పుడు ఇంకొక మ్యూజిక్తో ఒక 5 మినిట్స్ ప్రాక్టీస్ చేస్తాము. క్లోజ్ యువర్ రాయండి, క్లోజ్ యువర్ ఐస్. ఏదైనా పెట్టుకోండి, వేరేదైనా పెట్టుకోండి, ఎన్నైనా పెట్టుకోండి, ఒక 4 పెట్టుకోండి, లేదు ఏదో ఒకటి కరెక్ట్గా పెట్టుకోండి. మ్యూజిక్ ఉంటుంది, దాన్ని వింటూ సబ్కాన్షియస్ మైండ్లో క్రియేట్ చేస్తున్నారు. కృష్ణ కాన్షియస్నెస్ అంటారు దాన్ని. స్టార్ట్.